నేతలను టార్గెట్ చేసి కేంద్ర వ్యవస్థలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. దాడుల సమయంలో తమ కాలేజీల ప్రిన్సిపల్ అకౌంటెంట్లను బెదిరించారన్నారు. తాను కాలేజీల సిబ్బందికి 2 కోట్ల రూపాయల జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఆ డబ్బుతో పాటు కళాశాల అడ్మిషన్లు జరుగుతున్నందున ఆ డబ్బు కూడా ఇంట్లోనే ఉందని వెల్లడించారు. ఇంట్లో లేకపోవడంతో ఆ డబ్బుని అకౌంట్లో వేయలేదని తెలిపారు. తన పెద్ద కొడుకుని బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించారని ఆరోపించారు. भार्य भर्त बिड